నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారంలో నిన్న భూ వివాదంలో జరిగిన దాడిలో కాజీరామారం గ్రామానికి చెందిన యువకులు తీవ్ర గాయాలు తగిలి నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయకుండా తమపై అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో మాపై ఉల్టా కేసులు బనాయించి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాజీరామారం సర్పంచ్ షబీర్ బాబా పేర్కొన్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి ఎస్పీకి పిటిషన్ అందజేశారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారంలో నిన్న భూ వివాదంలో జరిగిన దాడిలో కాజీరామారం గ్రామానికి చెందిన యువకులు తీవ్ర గాయాలు తగిలి నల్గొండ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా కాజీరామారం సర్పంచ్ షబీర్ బాబా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే క్రమంలో తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయకుండా తమపై అధికార పార్టీల నేతల ప్రోద్బలంతో మాపై ఉల్టా కేసులు బనాయించి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని సర్పంచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి జూలై ఎస్పీ ఏవి రంగనాథ్కు పిటిషన్ అందించారు. ఈ సందర్భంగా దుబ్బాక నరసింహారెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో రోజుకు అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోతున్నాయని పోలీసులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురవుతున్న ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఘటనలో తిప్పర్తి ఎస్ఐను సస్పెండ్ చేయాలని, అదేవిధంగా దాడి చేసిన అధికార పార్టీకి చెందిన వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిందని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, గుమ్మల మోహన్ రెడ్డి, బొంతు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూమికి సంబంధించినటువంటి ఒక వివాదంలో కర్రలు కత్తులు పట్టుకొని గడి రోడ్డు మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. వారందరూ కూడా అపస్మారక పరిస్థితుల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ జరిగిన సంఘటనకు సంబంధించి బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే వారితో పాటు వచ్చినటువంటి సర్పంచ్ గారిని, బాధిత మహిళని ఒక మహిళని కూడా చూడకుండా బూతులు తిడుతూ దీన్ని బయటికి పంపించండి చేయమని చెప్పని ఎస్ఐ బూతులు తిడుతూ వారికి మద్దతుగా వెళ్ళినటువంటి మాజీ సర్పంచ్ గారు కూడా ఎస్ఐ గారు దుర్భాష రావడం జరిగింది. ఒకవైపు నుంచే దాడి జరిగినప్పటికీ ఇరు వర్గాలు దాడి గత వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చాలా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసాం, ఏ విధమైన న్యాయం జరుగుతలేదు. ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి కానీ కింది స్థాయి పోలీసు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బాగాలేవని వాళ్ళు ఒత్తాస బలుపు టీఆర్ఎస్ వాళ్ళు కానీ దానిలో భాగంగా మాకు ఉదాహరణకు కాజీరామారం జరిగిన సంఘటన తీసుకొని మేము పెద్దలు దుబ్బాక నరసింహారెడ్డి, డీసీ శంకర్నాయకు, అందరూ కౌన్సిల్ అందరూ, నాయక ప్రజాపతి, ఎంపీపీ, జెడ్పీ అందరూ కలిసి ఒక మామూలుగా రావడం జరిగింది, అనుకోకుండా రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే పోలీస్ వాళ్ళ మీద యాంటీ కాదు, మేము పోయేది న్యాయం కావాలని. ఈరోజు ఎస్పీ గారు కలిసాం, న్యాయం చేస్తా అని చెప్పినాం. పోలీస్ వాళ్ళు ఎట్లా తయారంటే కొట్టిన వాళ్ళ మీద 307 కేసు, దెబ్బలు తిన్న వాళ్ళ మీద 307 కేసు పెడుతున్నారంటే ఏ రకంగా ఉందో వాళ్ళ ఒత్తిడి ఏ రకంగా ఉందో తెలుస్తుంది. అక్కడ స్పాట్లో వాళ్ళ కొడుకులు కూడా లేరు. ఆ కొడుకులు లేకున్నా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి చదువుకునే విద్యార్థుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి ఈ కేసును చాలా దారుణం కూడా. తిప్పర్తి ఎస్ఐ గారు అతని ప్రవర్తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కానీ ఇవాళ మేమందరం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ గారి ఆఫీస్లో వివరణ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ దొరికితే ఇక్కడ గ్రాబింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఏది దొరికితే చిన్న కార్యకర్త కూడా వాళ్ళంతా గ్రాబ్ చేస్తూ ఉంటారు. కానీ పోలీసు వాళ్ళని పట్టుకొని రజాకారుల కంటే ఎక్కువ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నాం. పోలీసుల తీరు అటువంటిది కాబట్టి ఈ పోలీసులను మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. మా అందరు మా పెద్దల పీసీసీ కానీ తర్వాత ఎంపీలు కానీ ఇతర ఎంపీలతో డిస్కషన్ చేసి ఈరోజు ఎప్పుడో ఒకరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ధర్నా చేయాల్సిన పిటిషన్ ఏమైతే ఎస్ఐ సార్ వెళ్ళమని ఇష్టం వచ్చినట్టు తిట్టం సార్ తిడితే నేను ఈ సార్ని తీసుకొని సర్పంచ్ అని భద్రాలు తీసుకోపోతే సర్పంచ్ని కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి బయటికి వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చిన బయటికి వెళ్ళి అని తిట్టిండు వచ్చిన సార్ పిటిషన్ తీసుకుండు మిమ్మల్ని తిట్టారు వచ్చిన సార్ భాగంగా మరి బాట పంచాయతీలో ఇరు వర్గాలు
రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఆ ఘర్షణలో వీళ్ళు నన్ను తీసుకొని పిటిషన్ తీసుకొని ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తిప్పటి పోలీస్ స్టేషన్కి నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన. ఎస్ఐ గారు దాన్ని అంత అగ్లీగా అంటే చెప్పారనమాట, దాన్ని నువ్వు తీసుకొస్తున్నావు అవలంబండ బయటికి వెళ్ళి దాన్ని బయటికి వెళ్ళగొట్టు నిన్ను పిలిచినా కదా అన్నాడు. అంటే సార్ దాన్ని ఎందుకని అంటారు మీరు అవలంబండ అంటున్నారు, ఆమె పిటిషన్ దారు ఆమె కదా, ఆమె పిటిషన్ ఇవ్వాలి కదా, నేను ఆమెకు చెప్తందుకు వచ్చిన ఆమెకు తోడు వచ్చినా కానీ దీన్ని కాదు సార్ అంటే నువ్వు ఆమెను ఒత్తాసే మాట్లాడుతున్నావు బాడ్హావు బే అని ఎంత అగ్లీగా మాట్లాడాలంటే దాదాపు నేను రెండు సార్లు ఎంపీటీసీ రెండు సార్లు సర్పంచ్ని. ఈ గౌరవం అనేది ఏ ఎస్ఐ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలే. తిప్పర్తి మండలంలో ఏ ఊరికి వెళ్ళి అడిగినా కూడా అతడు ఏ విధంగా అంటాడంటే మంచి మాట రాదండి అతని నోటికి. ఎవరికైనా కూడా అగ్లీగా బే వాడేవుడు వీడేవుడు వాడేం బిక్తాడు వీడేం బిక్తాడు ఇదే మాటలు తప్పించి వేరే మంచితనం అనే మాట మాత్రం రాడు. ఎవరిని మంచిగా రిసీవ్ చేసుకోండి. తిప్పర్తి మండల ప్రజలు ఈరోజు కూడా పిటిషన్ ఇవ్వడానికి అతని దగ్గర పోవడానికి భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎవరు కూడా